గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ నెగటివ్ దిస్ మార్నింగ్. ఈ థర్స్డే మార్నింగ్ మనకు లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ మోర్ దాన్ 500 పాయింట్స్ కోల్పోయింది. సో జెరోమ్ పావెల్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో అంటే మోర్ మే నీడ్ టు బి డన్ టు సపోర్ట్ ఎకానమీ, ఇంకా చాలా చేదు అనుభవాలు మనం రుచి చూడాల్సి వస్తుంది భవిష్యత్తులో అంటూ ఆయన ఎకానమీకి సంబంధించి కామెంటరీ ఇవ్వడంతో అక్కడ కొంత ప్యానిక్ సెల్లింగ్ అనేది మనం గమనించాం. సో ఫ్యూచర్స్ మాత్రం ప్రస్తుతానికి మనకు అటు ఇటు కదలాడుతూ ఉన్నాయి. ఒక వాలటైల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది డౌజన్స్లో కొనసాగుతుంది ప్రస్తుతానికి. సో మన ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 130-140 పాయింట్స్ వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇవాళ మార్కెట్స్ నిన్నటి లాభాలను కొంతమేరకు తుడిచిపెట్టి ట్రేడ్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. సో అనుకున్న విధంగానే ఒక ప్యాకేజ్ అనేది వచ్చేసింది. $20 trillion అంటే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ నరేంద్ర మోడీ ప్రామిస్ చేశారు. అందులో కొంత భాగం నిన్న మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం జరిగింది. ఒక ఇమ్మీడియట్ లిక్విడిటీ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు సంబంధించి, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి చిన్న వ్యాపార సంస్థల కోసం ఒక లిక్విడిటీ రిలీఫ్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అది 3 లక్షల కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారంటీని ఇచ్చింది ప్రభుత్వం. బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలకి మేము గ్యారంటీ ఇస్తాం, ఒకవేళ ఈ ఎంఎస్ఎంఈస్ కనుక పే చేయలేకపోతే మేము గవర్నమెంట్ మీకు పే చేస్తున్నాడు, బ్యాంక్స్కి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మేబీ దీన్ని నమ్మి బ్యాంకులు ఎంఎస్ఎంఈస్కి రుణాలు ఇస్తే కనుక అది ఒక మంచి అభినందనీయమైన ప్రయత్నం అవుతుంది ప్రభుత్వం వైపు నుంచి. సో కానీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్స్, ఓవరాల్గా ఎకనమిక్స్ కావచ్చు మార్కెట్స్ కావచ్చు, ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అందులో ప్రధాని చాలా గంభీరంగా ల్యాండ్ లేబర్ లా రిఫార్మ్స్ అన్నీ ఇస్తామనేసరికి ఏదో జరగబోతోంది, చాలా పెద్ద ఒక అతిపెద్ద రిఫార్మ్ ప్రాసెస్ మనం చూడబోతున్నాం, 1991లో చూసినట్లుగా చూడబోతున్నామని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. గంపెడ ఆశలు అంటాం కదా అలాంటివి పెట్టుకున్నారు, కానీ అలాంటివి ఏవి నేను కనపడలేదు. ఒక లిక్విడిటీ మెజర్ మాత్రం మనం గమనించాం, అది కూడా హార్ట్ ఆఫ్ ది ఎకానమీ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి. కాబట్టి అందులో అందరం దాన్ని అభినందిస్తాం, పాజిటివ్గా తీసుకుంటాం. కాకపోతే ఎంత మేరకు బ్యాంక్స్ ముందుకు వచ్చి హుషారుగా ఉత్సాహంగా ఎంఎస్ఎంఈలను ఆదుకునే ప్రయత్నం చేస్తాయనేది కొంచెం వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో మనం చూడాల్సిందే. ఇదేదో ఇమ్మీడియట్గా జరిగిపోతుంది, రేపటి నుంచి ఎంఎస్ఎంఈలు ఇక తాళాలు తీసేసి బిజినెస్లు ప్రారంభిస్తారు లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే అని మనం ఊహించలేం. ఎందుకంటే నిన్న ఒక కాలర్ అడిగినప్పుడు మన నరసింహమూర్తి గారు చెప్పిన ఆన్సర్ నాకు బాగా టచ్ అయింది. ఎలా అంటే ఎవరో ఒక ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్ మనకు మెయిల్ పంపించారు, నాకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ లోన్ ఉంది, ఈ లోన్ను ఇప్పుడు నేను మారటోరియంలో పెట్టాను, సో దీని ప్రభావం నా మీద ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ 12 మంత్స్లోని. దాన్ని నరసింహమూర్తి గారు ఇచ్చిన సమాధానం కరెక్ట్గా యాప్ట్గా ఉంది, మీరు కొత్త లోన్ తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఎలాగూ ఈ 3 లక్షల కోట్ల రూపాయల లోన్ ప్యాకేజ్ అంటున్నారు కదా, సో ఈ ఇందులో ఈ భాగంగా మీరు కొత్త లోన్ తీసుకోండి, బ్యాంక్స్ ఇప్పుడు మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి, దాంతో పాత లోన్ తీర్చండి. సో ఏం జరగబోతోంది అంటే భవిష్యత్తులో బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సీలకి ఒక 12 మంత్స్ ఎన్పిఏ పోస్ట్పోన్మెంట్ జరుగుతుంది, ఎన్పిఏ ప్రాబ్లం పోస్ట్పోన్మెంట్. కాబట్టి అంతకంటే పెద్దగా మనకు చాలా గొప్ప పరిణామం ఏదో జరగబోతోందని మాత్రం ఊహించడం కష్టంగా ఉంది. సో ఎనీవే ఇది రౌండ్ 1, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయంటున్నారు, చాలా విడతలుగా ఈ స్టిమ్యులస్ ప్యాకేజీని ప్రకటిస్తూ ఉంటున్నారు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. డిమాండ్ని పెంచాలి ప్రస్తుతం, ఈ లిక్విడిటీ మెజర్స్తో మనకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు, డిమాండ్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం ప్రతిరోజు అనుకుంటున్నాం అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్స్ కావాలి, ఇలాగా ఈ లోన్లు ఇస్తాం లోన్ మేడలు పెడతాం అంటే కుదరదు. సో అది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అది కనుక జరగని పక్షంలో ఈ COVID-19 క్రియేట్ చేసిన ఈ ఆర్థిక ఉత్పాతం ఆర్థిక విధ్వంసం బారి నుంచి మనల్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఇంకా సిన్సియర్గా చాలా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ మెజర్స్ కనుక తీసుకోకపోతే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడలేం. దీని మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చాలా ఉండబోతోంది మన ఆర్థిక వ్యవస్థ మీద. సో మార్కెట్స్ అయితే ఎలా బిహేవ్ చేస్తాయంటే ఇవాళ మనకు ప్రాఫిట్ టేకింగ్ అనేది మనం చూడబోతున్నాం. అది బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిల స్టాక్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది ఇవాళ ట్రేడింగ్లో ఒక మనం ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే కుటుంబరావు గారు. మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏమిటి, నిన్న అఫ్కోర్స్ మనం చాలాసేపు మాట్లాడుకున్నాం ఈ ఎంఎస్ఎంఈ ప్యాకేజ్ గురించి, ఓవరాల్గా మార్కెట్స్ మీద ఈ ప్యాకేజ్ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పెద్దగా
అంతగా ప్రభావం లేదండి. ఇన్ఫాక్ట్ కొంచెం డిసప్పాయింటింగ్ గానే ట్రీట్ చేస్తుంది మార్కెట్. ఇప్పుడు ఏదైతే సిఎక్స్ ఫ్యూచర్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాయి కనుక కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ప్యాకేజ్ లో, ఇది మనం రూల్ అవుట్ చేయలేం. బట్ డెఫినెట్లీ ఓవరాల్ గా మార్కెట్ కి కావాల్సింది ఏంటంటే ఒక షాక్ ఇంపాక్ట్ అనేది కనపడాలన్నమాట. ఆ ఇంపాక్ట్ కనపడలేదు కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ టూ మెజర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూసి దాని తర్వాత టోటల్లీ రియాక్ట్ అవుతుంది. అనుకున్నంత పెద్ద వొలటిలిటీ ఉండకపోవచ్చు అండి మార్కెట్ లో, ఎందుకంటే ఇవాళ సెటిల్మెంట్ డే కూడా, ఎందుకంటే 14వ తారీఖు థర్స్డే. ఇవాళ వీక్లీ ఇండెక్స్ సెటిల్మెంట్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ కూడా ఉంటుంది వీక్లీది. నేను అనుకోవటం బ్యాంక్ స్టాక్స్ కూడా అనమాట, ఏదైతే ఇనిషియల్లీ బాగా పడి మళ్ళా తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ అన్ని కూడా నిన్న మొన్న కూడా రియాక్ట్ అవటం కొంచెం చూసాం పాజిటివ్ సైడ్ అనమాట స్లైట్లీ. బట్ నేను అనుకోవటం బ్యాంక్ నిఫ్టీ అన్లెస్ ఈ రీసెంట్ లో ఏదైతే ఉందో అది టెస్ట్ చేయనంత వరకు అనమాట ఫ్రెష్ షాక్స్ బ్యాంక్స్ లో కూడా వెళ్ళకూడదండి. ఎందుకంటే నిన్న ప్యాకేజ్ లో ఒక విధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫైనాన్షియల్స్ స్లైట్లీ, ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్ కానీ ఇటు ప్రభుత్వం ప్రొవైడ్ చేసే గ్యారంటీస్ కానీ కాస్త ఇన్సూరెన్స్ ఏదైతే ఎన్పిఎస్ పైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఇవన్నీ చూస్తే కనుక నేను అనుకోవటం ఫైనాన్షియల్స్ షుడ్ ఫ్రమ్ ఎ లోవర్ లెవెల్ రియాక్ట్ పాజిటివ్లీ అని చెప్పేసి అని అంటాను. ఇనిషియల్లీ కాస్త డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు, వీక్నెస్ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ తర్వాత రికవర్ అవుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నా. మార్కెట్ మాత్రం సెక్టర్ వైజ్ ఇప్పుడు ఏదైతే ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇస్తామని అంటున్నారో దాన్ని బట్టి దే విల్ వెయిట్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ రౌండ్స్ కూడా అనమాట, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ఇటు అగ్రికల్చర్ కి, ఇటు హెల్త్ కి, వీటికన్నిటికి ఏ విధంగా ఇస్తారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ విల్ బి వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోనండి పెద్దగా మార్కెట్స్. నేను అనుకోవటం మార్నింగ్ వీక్నెస్ ఏదైతే వస్తుందో ఈ ఫెటాల్ 9200 లెవెల్ ని సస్టైన్ చేసుకోగలిగితే కనుక నిఫ్టీ డెఫినెట్లీ తిరిగి ఆ 97-98 నెక్స్ట్ వీక్ అన్నా ఒకసారి అటెంప్ట్ చేసే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. అయితే ఒకటి గ్లోబల్ మార్కెట్స్ కొంచెం వీక్ గా డిస్ప్లే అవుతున్నాయి, ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ అనమాట. అక్కడ యుఎస్ ఫెడ్ చీఫ్ ఏదైతే కనుక అవుట్లుక్ హైలీ అన్సర్టెన్ అని చెప్పేసి అని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, అది చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట. అండ్ వీ షేప్ రికవరీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆయన వీ షేప్ రికవరీ ఉండకపోవచ్చు, వెరీ స్లో రీబౌండ్ ఉంటుంది అని చెప్పేసి అని కూడా యుఎస్ ఫెడ్ చైర్మన్ ఉన్నారు. నిన్న మన దగ్గర కూడా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీ షేప్ రికవరీ ఉంటుందని అంటున్నారు, కానీ బట్ మై ఫీలింగ్ ఇస్ వీఆర్ నాట్ ఇన్ ఫర్ వీ షేప్ రికవరీ. లైక్ ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు వీఆర్ ఎ కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ, డిమాండ్ స్టిమ్యులేట్ అయ్యి డిమాండ్ పెరిగే వరకు ఆ వీ షేప్ రికవరీ రాదు. అండ్ డిమాండ్ ఓవర్ నైట్ రాదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఎక్స్ట్రాడినరీ టైమ్స్ లో బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి, ఒకేసారి ప్రజల్లో మార్పు వచ్చేసి కొనుగోలు మొదలు పెడతారు ఇట్లా అనుకోవటం కూడా అనమాట చాలా ఊహాజనితం అవుతుంది. అందుకని చెప్పేసి అనమాట వీఆర్ ఇన్ ఫర్ ఎ లాట్ ఆఫ్ పెయిన్, స్టిల్ పెయిన్ ఉంది. నెక్స్ట్ టూ ప్యాకేజెస్ ఎట్లా వస్తాయి అనేది వెయిట్ చేద్దాం. బట్ ఇవాళ 9200 షుడ్ బి ది బేస్ అండి, 9200 కింద క్లోజ్ అవుతా ఉంటే మాత్రం నిఫ్టీ డెఫినెట్లీ షార్ట్ టర్మ్ ఫర్దర్ వీక్నెస్ పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఓపెనింగ్ వీక్నెస్ దగ్గర నుంచి రికవర్ అయితే కనుక మార్కెట్స్ నెక్స్ట్ వీక్ కూడా బాగుంటాయి. ఓకే, సో ఒక క్లాసికల్ కినేషియన్ పుష్ అంటాం మనం, అంటే కీన్స్ అనే ఆయన ఒక థీరీ, ఎకనామిక్ థీరీని ప్రపోజ్ చేశారు, అది ఎవర్ గ్రీన్ థీరీ అనమాట. దానిలో ఆయన ఏం చెప్తారంటే ఇంక్రీస్డ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ అండ్ లోవర్ ట్యాక్సెస్, ఈ రెండు మాత్రమే డిమాండ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అంటే మనం ఇప్పుడు ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు పెట్టాలి, సో ఇలాగేదో మీకు లోన్లు ఇస్తాము మీరు చావండి వదిలేయకూడదు. సో గవర్నమెంట్ వైపు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, ఇతరత్ర స్పెండింగ్ అనేది చాలా పెంచాలి. పెంచినప్పుడు ఆటోమేటికలీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది అండ్ డిమాండ్ అనేది జనరేట్ అవుతుంది ఎకానమీలో. ట్యాక్సెస్ని కూడా కట్ చేయాల్సి వస్తుంది. ట్యాక్స్ కట్ చేస్తారంటే మనం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్యాక్స్ రెవెన్యూసే అసలు ఎంత మేరకు వసూలు అవుతాయి అనేది తెలియని పరిస్థితి ఉంది కాబట్టి. సో ప్రభుత్వం ఏం చేసి స్పెండింగ్ పెంచుతుంది, ఇది ఈ మొత్తం వ్యవస్థలో ఇప్పుడు మనకున్న కీలకమైన ప్రశ్న. సో అది చేయని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోన్ మేళాల వలన జరిగే పెద్ద ప్రయోజనం పరమార్థం అంటూ ఏది ఉండదు. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని చేయాలి. అలాగే అఫ్కోర్స్ మనకు ఈ టైంలో స్టాక్ పికింగ్ ఎప్పటికప్పుడు మనం చెప్పుకునేది. సో నిన్న మనం పీవైటీ రికమెండేషన్స్లో ఇచ్చిన వన్ ఆఫ్ ది డార్క్ హార్సెస్ 23% పెరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ హౌ వీ పిక్ ది స్టాక్స్. సో మనం పీవైటీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే రికమెండేషన్స్ తీస్తున్నారో వాళ్ళందరూ గమనించి ఉంటారు. వన్ ఆఫ్ ది డార్క్ హార్సెస్, మన అనలిస్ట్ 3 డార్క్ హార్సెస్ని రికమెండ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ఆల్రెడీ పెరిగింది, మిగతా 2 కూడా పార్టిసిపేట్ చేస్తాయా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చిన్న విరామం తర్వాత బాలాగారు రాజేంద్ర గారు రికమెండేషన్స్ చూద్దాం.
న్యూస్ అండ్ హెరాల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. మనతో బాలగారు లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. మార్నింగ్ అండి. సో స్టిమ్యులస్ ప్యాకేజ్ రౌండ్ వన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ యథావిధిగా అఫ్ కోర్స్ మళ్ళీ వన్ ఆర్ టూ డేస్లో ఎనదర్ ప్యాకేజ్ అనౌన్స్మెంట్ ఉంటుందనేది వాళ్ళు చెప్తున్న అంశం. బట్ ఈలోగా మనం ఒకసారి ఫండ్ మేనేజర్స్ అంటే టాప్ ఏఎంసీస్ బైయింగ్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం కొనుగోలు చేస్తున్నారు అనేది గమనిస్తే దే ఆర్ బయింగ్ ఫార్మా, హెల్త్ కేర్ రిలేటెడ్ స్టాక్స్, అలాగే ఇన్సూరెన్స్ అండ్ గోల్డ్ ఫైనాన్స్ స్టాక్స్, గోల్డ్ లోన్ ఇచ్చే కంపెనీస్ లైక్ ముత్తూట్ ఫైనాన్స్. సో ఈ చేంజెస్ ఈ బిహేవియర్లో ఏమైనా రాబోయే రోజుల్లో చేంజ్ వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇవే సెక్టర్స్ విల్ లీడ్ ది మార్కెట్స్ అనుకుంటున్నారా? ఈ సెక్టర్స్ లీడ్ చేస్తాయండి. మనం ఈ కరోనా వైరస్ కదా అంతకు ముందు నుంచే చెప్తుంది. ఈవెన్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ మనం ఇదే చెప్తూనే ఉన్నాం. అంటే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ బికాస్ ఆఫ్ ద అబ్సల్యూట్ లిక్విడిటీ క్రైసిస్ ఇది లాస్ట్ ఇయర్ మొదలైందండి. అలాగే మనాపురం కానివ్వండి, ముత్తూట్ ఫైనాన్స్ కానివ్వండి, ఆర్ సమ్ ఆఫ్ ద అదర్ ఎన్బిఎఫ్సిస్ విచ్ ఆర్ ఆల్సో లెండింగ్ మనీ ఆన్ లోన్ ఆన్ గోల్డ్. సో ఇలా అంటే మనకి కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మసిటికల్స్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ నుంచే మనం చెప్తున్నాను. సో ఎన్ని ప్యాకేజెస్ అనౌన్స్ చేసినా కానీ మనం లాస్ట్ వీక్ కూడా చెప్పడం జరిగింది నేను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ నాన్ ఈవెంట్ అండి. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రింటింగ్ 20 lakh crores అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు ఇండివిజువల్స్. ఇవన్నీ కూడా రాయితీలు కల్పించడం, ఎక్స్టెన్షన్ ఆఫ్ లోన్స్, మారటోరియం, ఇటువంటివి రకరకాల ప్యాకేజీలు, ఇదంతా కూడా ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్, ఐ డోంట్ థింక్ దేర్ విల్ ఎనీథింగ్ మానిటరీ ఇన్ ఇట్. సో ఇవన్నీ కూడా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. అందుకనే నేను లాస్ట్ టైం చెప్పడం జరిగింది, వీఆర్ ఇన్ ఏ కంప్లీట్ ఇన్నర్ గ్లోబలీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్. ఇవి మధ్య మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్ లో వస్తూనే ఉంటాయి. కాబట్టి లీడర్షిప్ మాత్రం తప్పకుండా చేంజ్ అవుతుంది. ఫ్యూ సెక్టర్స్ మనం ఇప్పుడు అనుకున్నట్టు ఈ 2-3 సెక్టర్స్ ఏవైతే మనం అనుకున్నామో దే విల్ టేక్ ద నెంబర్ వన్ పొజిషన్. ఎందుకంటే లాస్ట్ 2000 నుంచి గమనిస్తే మనకి ఐటీ సెక్టర్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇలా రకరకాల సెక్టర్స్ వచ్చే వెళ్ళాయి. బట్ 20 ఇయర్స్ లో నన్ ఆఫ్ ద స్టాక్స్ హ్యావ్ టచ్ దేర్ లైఫ్ టైమ్ హైస్. ఇన్ఫాక్ట్ దే ఆర్ డౌన్ బై ఆల్మోస్ట్ 60-70% మినిమం. రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ టు బి పెసిమిస్టిక్, బట్ ఎక్కువ మనం ఆశలు పెట్టుకునే దిస్ ఇస్ గోయింగ్ టు బి హోప్, హైప్ అండ్ డిస్పైర్ మార్కెట్ అండి, నాట్ ఫియర్ అండ్ గ్రీడ్ మార్కెట్. సో ఆ కారణం వలన చాలా జాగ్రత్తగా మనం కొనుగోళ్లు చేసే ముందర సెక్టర్ లో అండ్ కరెక్ట్ వాల్యుయేషన్స్ ఇవన్నీ కొద్దిగా ఆచితూచి చేసుకుంటేనే మనకి డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ గతంలో లాగా మనకి 15-20% రిటర్న్ ఆన్యులైజ్డ్ వస్తాయనుకోవడం కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఇప్పుడు కరెక్ట్ స్కేల్ డౌన్, ఎందుకంటే బాండ్ ఈల్డ్స్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా అసలు హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ హ్యావింగ్ 0 interest rates, బాండ్ ఈల్డ్స్ బాగా పడిపోయినాయి. సో ఫ్రెష్ మనీ ఇక్కడ స్టాక్ మార్కెట్ లో వచ్చినా కానీ ఎక్కడికక్కడ హెడ్జ్ ఫండ్స్, అల్గారిథమిక్ ట్రేడ్స్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్లు కూడా జరుగుతాయి. సో అబ్సల్యూట్ మల్టీబ్యాగర్స్ మాత్రం చాలా కేర్ఫుల్ గా ఎంచుకోవాలండి. బట్ ఈ రంగాల్లో మాత్రం లీడర్షిప్ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో రాజేంద్ర గారు మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు వాళ్ళ ఇంట్రాడేలో ట్రేడర్స్ కోసం? ఐ థింక్ మనం నిన్న చెప్పామండి, అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొద్ది ప్రాఫిట్ బుక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని. అండ్ ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఈ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఏదైతే ఎక్స్పైరీ మంత్ గ్యాప్ చూసామో ఆ గ్యాప్ సగం ఫిల్ చేయడం చూసాం. సో గ్యాప్ చూస్తే కనుక 9533 అండ్ 9731 ఉంది, నిన్న 9584 హైర్ అవుతుంది చూస్తాం. సో నిన్నటి గ్యాప్ అప్ ఏదైతే ఉందో మళ్ళీ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ గానే మనం చూస్తాం. నిన్నటి గ్యాప్ లో ఆల్రెడీ హాఫ్ ఫిల్ చేయడం చూసాం. అండ్ 9240 వస్తే కనుక అంటే ఇక్కడ నుంచి అబౌట్ 140 పాయింట్స్ పడితే కనుక గ్యాప్ కూడా ఫిల్ అవుతుంది చూసాం. సో ఇంతకుముందు రేంజ్ ఏదైతే 92 and 95 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు కొద్ది వైడెన్ అయిందని చెప్పొచ్చు. బికాస్ మొన్నటి లో చూస్తే కనుక 9043 రావటం చూసాం. అండ్ ఇనిషియల్ స్టార్టింగ్ హై చూస్తే కనుక ఐ థింక్ 9890 దాకా హై వెళ్ళటం చూసాం. సో నా ఉద్దేశంలో 9000 and 9800 అనే రేంజ్ ఏది ఏదైతే ఉందో అది కొద్ది వైడెన్ అయినట్టు అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ ఈ స్టేజ్ లో బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే కంపల్సరీ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ ట్రేడ్స్. అండ్ 9116 స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అంటే ఈ రోజు గ్యాప్ డౌన్ సింగపూర్ నిఫ్టీ ఇండికేట్ చేసే దాన్ని బట్టి చూస్తే కనుక 130-150 పాయింట్స్ గ్యాప్ డౌన్ సూచిస్తుంది. మేబీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ నుంచి 70-100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే రానున్న రోజుల్లో మళ్ళా అగేన్ 95-97 రివిజన్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక హ్యూజ్ గ్యాప్ అనేది నిన్న క్రియేట్ అవడం చూసాం. అండ్ ఐ థింక్ ఆ గ్యాప్ లో నాట్ ఈవెన్ 20% కూడా ఫిల్ చేయలేదు. సో 19,000
634 నిన్న క్లోజ్ అయింది. ఇన్ కేస్ గ్యాప్ ఫిల్ చేయాలి అంటే కనుక 18993 దాకా రావాలి, అంటే క్లోజ్ టు అబౌట్ 700 పాయింట్స్ పడితేనే గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీని ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయాలి, అందర్ 600 to 700 పాయింట్స్ పడితే తప్ప లాంగ్స్ అనేది క్రియేట్ చేయకూడదు. అండ్ నిన్న మనం చూసాం సెక్టర్ రొటేషన్ లో అగైన్ ఫార్మా కొద్ది బ్యాక్ సైడ్ తీసుకున్నాయి. నిన్న సర్ప్రైజింగ్లీ పిఎస్యూ స్పేస్ చాలా స్టాక్స్ లైక్ బిహెచ్ఎల్ గానీ ఆర్ఈసీ పిఎఫ్సి ఇలాంటివన్నీ కూడా అప్ మూవ్ రావడం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు 1 or 2 డేస్ ఏ ఉంటాం మనం చూస్తున్నాం, ఫిజిల్ అవుట్ అయిపోతున్నాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో. సో ఆ స్పేస్ లో ఎవరికైనా ప్రాఫిట్స్ ఉంటే డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అండ్ ఫార్మా స్పేస్ లో ఏవైతే 20-day మూవింగ్ యావరేజ్ నియర్ ఉన్నాయో వాటిలో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా చూస్తే కనుక 504 నుంచి 460 దాకా కరెక్ట్ అయింది, అబౌట్ 10-12% దాకా కరెక్ట్ అయింది. కాబట్టి సన్ ఫార్మా 2-3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 400 ఐ థింక్ వన్ క్యాన్ అక్యుమిలేట్. ఓకే అండి. సో ఇక మనకు కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా స్వాతి ఒక మెయిల్ పంపించారు, వేదాంత డీలిస్ట్ చేస్తున్నామంటూ ప్రకటించారు 18th మే నుంచి డీలిస్ట్ చేస్తున్నామంటూ 87 రూపీస్ ప్రైస్ దగ్గర. ఏమిటి దీని అర్థం, ఇక్కడ కొనుక్కోవచ్చా? సో డెఫినెట్లీ 87 రూపీస్ దగ్గర దాన్ని డీలిస్ట్ చేయటం అనేది చాలా ఇప్పుడున్న కండిషన్స్లో ప్రమోటర్ అగర్వాల్కి అనిల్ అగర్వాల్కి అసాధ్యం అండి. సో ఐ థింక్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఇన్ దిస్ కంపెనీ అండ్ వెయిట్ అండ్ వాచ్. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కౌంటర్ టు వాచ్. డెఫినెట్లీ వేదాంత డీలిస్టింగ్ అనేది అంత ఈజీగా అయ్యే పని కాదు. ఆల్రెడీ ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ని మర్చెంట్ బ్యాంకర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో చాలా ప్రైస్ యాక్షన్ మనం ఈ కౌంటర్లో చూడబోతున్నాం. కుటుంబవారు మీరేం చెప్తారు వేదాంత డీలిస్టింగ్ సంబంధించి? సార్, అనిల్ అగర్వాల్ గారు చాలా మాస్టర్ ఇష్యూస్ లో. ఇదివరకు మనం స్టెర్లైట్ ఇండస్ట్రీస్ డీలిస్టింగ్ అప్పుడు కూడా చూసాం, డైరెక్ట్ గా అనమాట ఆఫర్ పెట్టి ఇన్వెస్టర్ షేర్ హోల్డర్స్ కి ఇంటికి చెక్కులు పంపించేసి ఏ విధంగా డీలిస్టింగ్ చేశారు అప్పుడు అనేది. హీస్ ప్రమోటర్ హూ డజంట్ గివ్ మేకింగ్ టు హీస్ ఇన్వెస్టర్స్, ఎందుకంటే అప్రాపరియట్ టైంలో డీలిస్ట్ చేసుకుంటారు, మళ్ళా కరెక్ట్ టైంలో తిరిగి మార్కెట్ కు వచ్చి డబ్బులన్నీ ఊడ్చుకుని తీసుకెళ్లారు అపోయిన మనిషి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇదంతా షుడ్ గివ్ ఏ మినిమం రివర్స్ బుక్ బిల్డింగ్ లో వెళ్తే కనుక 138 రూపీస్ వరకన్నా అట్లీస్ట్ రావాలన్నమాట. యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటాను. ఓవరాల్ గా మెటల్ స్పేస్ కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతుంది, బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ సైన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ప్రమోటర్స్ హూ ఇస్ వెరీ సెల్ఫిష్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ట్రూ, ఈజ్ నాట్ ఏ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రమోటర్, వెరీ గ్రీడీ ఫెలో అండ్ ఏ సెల్ఫిష్ ఫెలో లైక్ కుటుంబ వారు చెప్పినట్లుగా. కాకపోతే ప్రైస్ మాత్రం డెఫినెట్లీ 100+, 130, 140, 150 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ వెరీ రిస్కీ బెట్, డోంట్ బై జస్ట్ ఫర్ ప్రైస్ అప్రిసియేషన్. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హలో. హలో, యా మీ పేరండి? ఫణి అండి, విజయవాడ. అడగండి ఫణి. ఎస్ఎల్ ఇండియాను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎస్ఐపి చేయించా కుటుంబరావు గారు? ఆఫిల్ ఇండియా అండ్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, రైట్, ఈ రెండు కొనుక్కోవచ్చా? ఖచ్చితంగా ఎస్ఐపి చేయమంటానండి, డీసెంట్ రిటర్న్స్ వస్తాయి ఇక్కడ నుంచి కూడా అనమాట. బట్ వెయిట్ ఫర్ ఆఫిల్ మాత్రం కాస్త వెయిట్ చేయమంట కరెక్షన్ కోసం. ఆఫిల్ లో కొద్దిగా కరెక్షన్ కోసం మీరు వెయిట్ చేయండి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మీరు ఎస్ఐపి లాగా బై చేసే ప్రయత్నం చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో సార్. ఓకే, సో కాలర్ హలో. యా మీ పేరు? ప్రదీప్ అండి. ప్రదీప్, అడగండి ప్రదీప్. అడగండి ప్రదీప్. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్, అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి అడగండి. నా దగ్గర ఎస్బీఐ షేర్స్ ఉన్నాయి సార్, ఒక 300 షేర్స్, 252 యావరేజ్ లో ఉన్నాయి. ఏమండి ఏ కంపెనీ? ఎస్బీఐ షేర్స్ సార్, 252. 252 ఎస్బీఐ, ఓకే. అవును సార్. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ 111 లో ఉన్నాయి సార్, 500 షేర్స్ యావరేజ్. సో దీన్ని ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా ఎస్బీఐ షేర్? సో ఎస్బీఐ చాలా పేషెన్స్ టెస్ట్ చేస్తున్న స్టాక్ అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, చాలా లాంగర్ వెయిటింగ్ పీరియడ్ అవసరం అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో. సో ఏం చెప్తారు రాజేంద్ర గారు, ఏమంటారు మీరు? యా, ఐ థింక్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎస్బీఐ విల్ టెస్ట్ లాట్ ఆఫ్ పేషెన్స్, మన పేషెన్స్ టెస్ట్ ఇస్ కైండ్ ఆఫ్ స్టాక్ అది. సో ఫ్రెష్ మనీ ఇన్వెస్ట్ చేయాలంటే ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్ లో వీ షుడ్ లుక్ అండి. సో ఎస్బీఐ ఆల్మోస్ట్ 350 నుంచి 150 దాకా కరెక్ట్ అయింది, వేరే కోటక్ ఆల్మోస్ట్ 1600 నుంచి అబౌట్ 1100 దాకా కరెక్ట్ అయింది. సో ఫ్రెష్ మనీ పెట్టాలంటే నా ఉద్దేశంలో మేబీ కోటక్ కూడా 950,000 దాకా కూడా రావచ్చు ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే. ఆ ప్రైస్ పాయింట్ లో డెఫినెట్లీ కోటక్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అండ్ ఎస్బీఐ లోనే చేయాలి అనుకుంటే కనుక 148 అనేది 2016 లో, 4 ఇయర్స్ లో అనమాట.
మేబీ అక్కడికి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో 2 ఇయర్ వ్యూ ఉండాలి అట్లీస్ట్ ఎస్బీఐ కి. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కన్నా ప్రాబ్లమ్ ఐ థింక్ ఈ స్టేజ్ లో యూ షుడ్ గో విత్ ఫ్రంట్ లైన్ ఫైనాన్షియల్ స్టాక్స్ అండి. ఇన్ కేస్ మీకు అదే స్పేస్ లో ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా అనిపిస్తుంది. ఓకే, స్వప్న మెయిల్ పంపించారు, వేదాంత 110 కాల్ ఆప్షన్ తీసుకున్నారట, ఏం చేయాలి? 110 రూపీస్ కాల్ ఆప్షన్ వేదాంతలో. సో ఇప్పుడే మీరు చెప్పినట్టు ప్రాబ్లీ ఐ థింక్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఐ థింక్ May 28th ఎక్స్పైరీ ముందు రోజే ఐ థింక్ ఈ రికార్డ్ డేట్ ఉన్నట్టుంది దానికి డిలీట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో. సో ఈ స్టేజ్ అయితే హోల్డ్ చేయొచ్చండి. యూఆర్ లక్కీ ప్రాబ్లీ యూ మైట్ గెట్ గుడ్ మనీ, అదర్వైజ్ మీరు లూజ్ అయ్యేది ఆ కాల్ ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో అదే లూజ్ అవుతారు కాబట్టి. ఓకే, షఫీ అడుగుతున్నారు బిఈఎల్ అండ్ జిందాల్ సా ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ బాలగారు? Yeah, I think attempt change and definitely do good. BEL is one of the very strong public sector undertakings and they are into defense, defense electronics, electronic voting machines. ఇతరత ఇక ముందర వాళ్ళు మెడికల్ ఎలక్ట్రానిక్స్ కూడా వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ వన్ కెన్ బై బిఈఎల్ అండి. అండ్ కొద్దిగా ఏదైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఏదైనా ఇప్పుడు బై బ్యాక్స్ కానివ్వండి, ఇటువంటి ఏది జరిగినా కానీ ఐ థింక్ బిఈఎల్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ షేర్స్ కాబట్టి డెఫినెట్లీ గో అండ్ బై బిఈఎల్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. వాసిరెడ్డి మురళి మస్కట్ నుంచి అడుగుతున్నారు, ఎస్బీఐ ఎస్ఐపిలో నెల నెల 9,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ఎస్బీఐ, ఐ డోంట్ రియల్లీ నో హౌ దే మేనేజ్ ఇట్, షుడ్ ఐ కంటిన్యూ? చాలా గందరగోళంగా ఉంది మీరు ఇచ్చిన మెయిల్. ఏంటి అంటే ఎస్బీఐ ఎస్ఐపి అనేది ఏమిటి, వాళ్ళు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన స్కీమా, లేకపోతే ఎస్బీఐ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏదైనా అటువంటిది ఏదైనా చేస్తుంటే అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా 9,000 రూపాయల నెలకు అనేది ఇందులో క్లారిటీ లేదండి. మస్కట్ వెళ్ళారు, చాలా మంచిగా చక్కటి అవగాహనతో వెళ్ళుంటారు అక్కడికి, మీ ఉద్యోగం ఇవన్నీ చాలా చక్కగా చేస్తున్నారని అనుకుంటున్నాం మేము, కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద కూడా మనకి మనం ఏం చేస్తున్నాం, ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. అందులోని వాసిరెడ్డి గారు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మీకు స్పష్టత ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ లిటరసీ మీద ఎవరూ దృష్టి పెట్టాం, సో ఫైనాన్షియల్ ఇష్యూస్కి చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎందులో మనం సేవ్ చేస్తున్నాం, ఎటువంటి స్కీమ్స్, ఆ స్కీమ్ పేరు తెలుసుకోవాలి, ఆ స్కీమ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారో చూడాలి, అందులో వాళ్ళు ఎక్కడ ఈ డబ్బు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారో గమనించాలి. హిస్టారికల్గా అంటే లాస్ట్ 1, 2, 3 ఇయర్స్లో ఈ ఫండ్ లేదా ఈ స్కీమ్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూడాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఫ్యూచర్లో మనకి ఎటువంటి రిటర్న్ వస్తుంది అనేది ఒక అవగాహన వస్తుంది, అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని ఏదో ఒక స్కీము ఎస్బీఐ కదా ఏం చేస్తారో వీళ్ళు గ్యారంటీ ఉంటుంది అనుకున్న భరోసాతో మాత్రం చేయకూడదు. దయచేసి ఈ అంశాన్ని అందరూ గమనించండి, ఇంక్లూడింగ్ మురళి గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.